మీరు ఎలక్షన్స్ లో ఎప్పుడైతే క్యాంపెయినింగ్ చేస్తున్నారంటే మీరనే కాకుండా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎవరైతే సినిమాకి సంబంధించిన వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారో, పెయిడ్ ఆర్టిస్టులు అన్న పదం మనకి వినిపించింది, దానికి ఏమంటారు మీరు? మా పార్టీలో ఎవరో పే అంటే పే చేసి ఎవరికి చేయలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోసన్ గారు ఫస్ట్ నుంచి ఉన్నారు, ఆయన విజయచంద్ర గారు ఉన్నారు, పృథ్వీ కానీ అంటే మరి పేమెంట్ గురించి అయితే మాకు తెలియదు అండి. అంటే పెయిడ్ ఆర్టిస్టులు ఇంకెక్కడైనా ఉన్నారేమో కానీ అంటే జగన్ గారు అలానే ఎగ్నెస్ట్ ఈవెన్ ఎవరైనా సరే వస్తే అన్కండిషనల్గా రండి అనే ఫస్ట్ వర్డ్ ఆయన చెప్తారు. ఎందుకంటే ఆయన మిగిలినలాగా డ్రామా కానీ ఇక ఆయనకు నచ్చవు. ఎందుకంటే రియలిస్టిక్గా ఉండాలి. వాళ్ళ మీద పార్టీలో కూడా వీళ్ళు ఎంత చేశారు, ప్రతి ఒక్కళ్ళ మీద ఒక రిపోర్ట్ ఉంటుంది వాళ్ళు ఏంటి. అలాగే వచ్చిన వాళ్ళు నాకు తెలుసుండి ఎవరు లేరని అనుకుంటున్నాను నా పార్టీలో. ఎందుకంటే అలాంటిది ఎంకరేజ్ చేయరు పర్టికులర్గా. జగన్ గారు అయితే అస్సలు ఎంకరేజ్ చేయరు అలాంటి. నాకు తెలుసున్న జ్ఞానం మేరకు కానీ నాకు తెలుసుండి బయట వాళ్ళు ఎన్నైనా కామెంట్ చేయొచ్చండి, పెయిడ్ ఆర్టిస్టులు అంటారు లేకపోతే ఇంకోటి అంటారు ఇంకోటి. ఎందుకంటే ఏదోటి ఇంతమంది వెళ్ళిపోతున్నారు, ఎప్పుడు ఇంతమంది ఓపెన్ అవ్వలేదు, ఇంతమంది ఓపెన్ అయ్యి అటు వెళ్ళిపోతున్నారని బాధ అనొచ్చు ఇంకోటి అనొచ్చు. ఎందుకంటే తప్పులేదు, ఇప్పుడు ఇటు అటు కూడా విమర్శలు ఉంటాయి కానీ మేబీ ఇంత ఒకేసారి స్పందన కూడా ఎక్కువ రావటం అలీ గారు కానీ చాలామంది సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా కొత్తగా జీవిత రాజశేఖర్ తర్వాత ధనుష్ తనీష్ అందరూ జయసుధ గారు రాజారావు చాలామంది ఉన్నారు సినిమా ఫీల్డ్ నుంచి. అందుకని మేబీ ఇదివరకు ఎప్పుడు అంత స్పందన లేదు, ఇంత స్పందన వచ్చిందని ఏమన్నా మరి అలా ఫీల్ అయ్యారేమో, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో వంక పెట్టకపోతే పబ్లిక్లో బాగోదని. ఇందాక మీరే అన్నారంటే మా ఫ్యామిలీ నుంచే టీడీపీలోనూ ఉన్నారు అండ్ అలానే వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారి తరపు నుంచి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి. సో అంటే ఇప్పుడు జగన్ గారిని చూసేదంతా కూడా డెఫినెట్లీ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆయన లాగా చేస్తారు అన్న ఒక నమ్మకంతో జనాలందరూ చాలామంది ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. అంటే ఆ కంపారిజన్ ఏమన్నా ఎక్కువ భారం పడిపోదంటారా జగన్ గారికి అంటే రాజశేఖర్ రెడ్డి గారితో? కంపారిజన్ భారం పడదండి. ఎందుకంటే మేబీ కంపారిజన్ డిఫరెంట్గా ఆ కంపారిజన్ ఈ కంపారి అంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి మధ్య కంపారిజన్ అంటారా? అంటే మళ్ళీ రాజన్న రాజ్యం చూస్తాం అంటే ఆయనలాగా పరిపాలన ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ తోటి చేస్తారండి పరిపాలన. ఎందుకంటే అప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ వేరు. ఇందాక మీరు చెప్పినట్టు ఫైనాన్షియల్గా కానీ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని ఇంకొక మళ్ళీ ఇంకొక దాని మీద 180,000 2 లక్షల కోట్లు అప్పులు చేసేసి ఇంకా దారుణమైన స్థితిలో నెట్టేశారు గత ప్రభుత్వం. ఇప్పుడు ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఈ ఛాలెంజెస్లోంచి డెఫినెట్గా ఆయన ఒక్కొక్కటి దాన్ని దాటుకుంటూ డెఫినెట్గా అందరికీ న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్గా కంపారిజన్ ఏదైతే ఉందో ఆ కంపారిజన్ ఆయన రీచ్ అవుతారు. తండ్రి తగ్గ తినడానికి పాదయాత్రలోనే రాజశేఖర రెడ్డి గారు నడిచిన దాని మీద ఎక్కువ నడిచి తండ్రికి తగ్గ తనడు అనిపించుకున్నారు. డెఫినెట్గా ఇందులో కూడా ఇలా అనిపించుకుంటారని నేను డెఫినెట్గా నేను నమ్ముతున్నాను. ఏంటి ఫ్యూచర్లో ఇంకా అంటే ఇంకొంచెం అగ్రెసివ్గా ఇంకా ఇలానే పాలిటిక్స్లో వైఎస్ఆర్సీపీ తరపున ఉండబోతున్నారా? డెఫినెట్గా ఉంటాను అంటే పార్టీలో జాయిన్ అయ్యాం కదా. అంటే మేబీ నేను ఈవెన్ జాయిన్ అయిన తప్పటి నుంచి కూడా రెగ్యులర్గా అక్కడ జీవిడి కృష్ణమోహన్ గారు అని ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలి ఏం చేయాలి, ఎందుకంటే నాకు అప్పుడే సబ్జెక్టు ఇవన్నీ తెలుసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్ళి నోట్స్ తీసుకుని ఇవన్నీ వర్క్ చేశాను కొంత తర్వాత. ఇప్పుడు కూడా మేబీ అన్నిట్లో యాక్టివ్గా పాల్గొంటున్నాను. డెఫినెట్గా ఉంటానండి, మేబీ ఐ విల్ డూ మై బెస్ట్. కృష్ణుడు గారు ఏమో చాలా సాఫ్ట్, అసలు ఇప్పుడు నేను ఇక్కడ వింటున్నా కొన్ని కొన్ని అంటే ఈ మాటలు ఇలా ఎంత సాఫ్ట్గా ఎంత నెమ్మదిగా చాలా సెటిల్డ్గా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు. కానీ రాజకీయాలలో పరిస్థితులు అలా ఉండవు కదా, విమర్శలు ప్రతి విమర్శలు దాడులు కదండి ప్రతి. అందుకే అది పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు మమ్మల్ని, అయినా స్పందించలేము, దానికి సమాధానం చెప్పాలి కదా. పెయిడ్ ఆర్టిస్ట్ అన్నా ఏదన్నా సరే చెప్పాలి కదా, తప్పదు. ఎవరికైనా తప్పదు, మాకైనా తప్పదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అంటారు ఆయన పెద్ద స్టారు, తప్పదు. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎవరినన్నా ప్రతి ఒక్కరికే విమర్శించే హక్కు ఉంది, దాన్ని స్వీకరించాలి, దానికి కావాల్సిన సమాధానం చెప్పాలి. ఆల్మోస్ట్ ఇది చేస్తే కదా రాజకీయం అనేది, చేస్తలో రకరకాల మౌళ్ళు అవ్వాలి కదండి. మౌళ్ళు అవ్వాలి అంటే దాన్ని నేను ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎన్ని ఎన్ని వచ్చినా అలా కూల్గానే సమాధానం చెప్తాను. కానీ నేనేం రెచ్చిపోయి నాకు అంత ఇదిగా ఉండను, మేబీ నా మెంటాలిటీ అది కాబట్టి ఎక్కువ కూల్గానే తీసుకుంటాను. ఎందుకంటే పొలిటిక్స్లో కూల్గా ఉండటం కూడా మంచిది, ఆవేశం కూడా పనికిరాదు. ఎందుకంటే ఆవేశం ఉన్నా చాలా నష్టం ఎక్కువ. ఎందుకంటే చాలా గ్రేటెస్ట్ పివి నరసరావు గారు కానీ వీళ్ళంతా చాలా కూల్గా ఏదన్నా
పొలిటీషియన్కి చాలా పేషెన్స్ అవన్నీ ఉండాలంటారు ఆవేశం కన్నా. అందుకని ఒక్కొక్క రంగా కూల్గా ఉండడం కూడా మంచిది అనుకుంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.